హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నా పేరు విజయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ యొక్క ఫోటోని ఒక అమేజింగ్ ఎఫెక్ట్స్తో ఒక అదిరిపోయే వీడియోలా చేంజ్ చేసే ఒక అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను సో ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యూజ్ అయితే మీ యొక్క ఫోటోకి అయితే ఇలాంటి ఒక ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేయొచ్చు చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ స్కై యాడ్ చేయొచ్చు అలాగే చూసుకున్నట్లయితే సైడ్ లవ్ సింబల్స్ యాడ్ చేయొచ్చు మీరు కావాలనుకున్న ఎఫెక్ట్స్ అనేది మీ యొక్క ఫోటోకి అనేది యాడ్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ అది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను సో ఫ్రెండ్స్ అంతకంటే ముందు నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో వచ్చాను అక్కడ నుండి ఈ అప్లికేషన్ ని వన్స్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి వన్స్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఈ అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్టయితే మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది సో మీరు ఈ విధంగా అయితే సైడ్ స్క్రోల్ చేయండి ఈ విధంగా స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు డ్రైవ్ రైట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద ప్రెస్ చేయండి సో దాని మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఇలాంటి ఒక యాడ్ వస్తుంది సో దీన్ని క్లోజ్ చేయండి సో దీన్ని క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది సో ఈ అప్లికేషన్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే న్యూ క్రియేషన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద ప్రెస్ చేయండి సో దాని మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ ఒక పర్మిషన్ అలోచి ఉంటుంది అలోచేసాక మీ ఫోటోస్ అన్ని ఓపెన్ కావడం జరుగుతుంది సో మీరు ఏ ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఆ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాక కింద మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ స్టార్టింగ్ లో మనకు స్కై ఆప్షన్ ఉంటుంది సో దాని మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు చాలా రకాల స్కై ఎఫెక్ట్స్ కనిపిస్తాయి సో ఇందులో మీరు ఏ స్కై ఎఫెక్ట్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ స్కై ఎఫెక్ట్ అనేది మీ యొక్క బ్యాక్గ్రౌండ్లో లో రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రో అని ఉంటుంది సో ఈ ఫ్రో అని ఉన్నాయని మనకైతే ఫ్రీగా ఉండవు సో మనకి వీటిని అయితే ఫర్స్ చేయాల్సి ఉంటుంది మనకి ఓన్లీ ఏమైనా మనకు స్టార్టింగ్ లో మూడు నాలుగు మాత్రం మనకు ఫ్రీ ఉంటాయి ఏ ఎఫెక్ట్స్ అయినా సరే మన స్కై ఎఫెక్ట్స్ అయితే మాత్రం ఓన్లీ రెండు మాత్రమే ఉండడం అయితే జరుగుతుంది సో ఈ రెండిట్లో మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి వన్స్ ఇందులో మీరు ఏ స్కై ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేస్తారో అదే మీ యొక్క ఫోటో బ్యాక్ గ్రౌండ్ లో రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నెక్స్ట్ మీకు ఎఫెక్ట్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో ఇందులో మనకు స్టార్టింగ్ లో త్రీ ఎఫెక్ట్స్ అనేది ఫ్రీగా ఉండడం అయితే జరుగుతుంది సో ఇందులో మీరు ఫస్ట్ ఎఫెక్ట్ మీద ప్రెస్ చేసినట్టయితే మీకు ఇలాంటి ఒక హార్ట్ సింబల్స్ అనేది రావడం జరుగుతుంది సో వీటి యొక్క సైజ్ అనేది పెంచుకోవడానికి అలాగే తగ్గించుకోవడానికి కూడా మనకైతే ఇక్కడ ఒక అడ్జస్ట్మెంట్ అయితే ఉండడం జరుగుతుంది అలాగే మీరు సెకండ్ దాని మీద ప్రెస్ చేసినట్టయితే మనకు స్టార్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది అలాగే మీరు థర్డ్ దాని మీద ప్రెస్ చేసినట్టయితే మీకు ఇంకో ఎఫెక్ట్ అనేది రావడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు మీకు కావాల్సిన ఎఫెక్ట్ అనే సెలెక్ట్ చేసుకోండి అలాగే సైజ్ అనేది సెట్ చేసుకోండి వన్ సెట్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలిమెంట్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో దీని మీద ప్రెస్ చేయండి సో దీని మీద ప్రెస్ చేసినట్లయితే ఇందులో మీకు చాలా రకాల ఎఫెక్ట్స్ అనేది కనిపించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీరు మీకు కావాల్సింది అనేది ఇక్కడ మీరు అయితే సెట్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ పర్పస్ అయితే ఇక్కడ నేనైతే ఇప్పుడు ఒకటి సెట్ చేస్తాను సో మీకు కింద అయితే అన్ని ప్రో వర్షన్స్ ఉంటాయి ఓన్లీ మీకు స్టార్టింగ్లో సెకండ్ ఫస్ట్ రో సెకండ్ రో మాత్రమే ఇక్కడ మనకైతే ఫ్రీగా రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇక్కడ ఒక బర్డ్స్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేశాను సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ఎఫెక్ట్ అనేది నేను సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ స్కైలో అయితే ఈ బర్డ్స్ అనేది ఫ్లై చేస్తున్నట్టు అయితే కనిపించడం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ నేనైతే ఇంకో ఎఫెక్ట్ కూడా సెలెక్ట్ చేస్తాను సో ఈ ఎఫెక్ట్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా మనకైతే ఈ విధంగా అయితే మనకు మెరుపులు వస్తున్నట్టుగా కనిపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్టయితే ఇందులో ఇంకా మనకి చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఇందులో నుండి మీరు మీకు కావాల్సిన ఎఫెక్ట్ అనేది మీ ఫోటో అనేది సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్టు అయితే ఓవర్లే అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సో దీని మీద ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ కూడా మనకి చాలా రకాల ఎఫెక్ట్స్ అనేది కనిపించడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్టు అయితే రెయిన్ ఎఫెక్ట్ ఉంటుంది సో దీని మీద ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మన ఫోటోలో రెయిన్ వస్తున్నట్టుగా అయితే కనిపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అలా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బటర్ఫ్లై ఎఫెక్ట్ ఉంటుంది సో బటర్ఫ్లై ఎఫెక్ట్ మీద ప్రెస్ చేసినట్టు మనకు ఇక్కడ బటర్ఫ్లైస్ అనేది ఇక్కడ ఫ్లై చేస్తున్నట్టుగా కనిపించడం అయితే జరుగుతుంది సో ఇదనే కాదు ఇంకా ఇందులో మనకు చాలా రకాల ఎఫెక్ట్స్ అనేది ఉండడం జరుగుతుంది సో ఇందులో మీరు మీకు కావాల్సిన ఎఫెక్ట్ అనేది మీ ఫోటోకి అనేది సెట్ చేసుకోండి సో మీకు ఏదైతే సెట్ అయితుంది అనిపిస్తుందో సో ఆ ఎఫెక్ట్ అనేది మీరు ఇందులో నుండి అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి సో ఇందులో నుండి మీరు మీకు కావాల్సిన ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ స్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు కెమెరా ఎఫెక్ట్స్ అనే ఇంకో ఆప్షన్ కనిపించడం జరుగుతుంది సో ఇందులో మీరు చూసుకున్నట్టయితే మీ ఫోటో అనేది మూవ్ కావడానికి అయితే ఇక్కడ మనం కెమెరా అనేది సినిమాలో మూవ్ అయిన విధంగా మూవ్ అవ్వడానికి ఇలా మనకు చాలా రకాల ఎఫెక్ట్స్ ఉండడం అయితే జరుగుతుంది సో ఇందులో మీరు ఏది కావాలనుకుంటే అదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీ ఫోటో అనేది అక్కడ మూవ్ కావడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఫిల్టర్స్ అనేది కనిపించడం అయితే జరుగుతుంది సో ఈ ఫిల్టర్స్ మీద ప్రెస్ చేసినట్లయితే ఇందులో మనకు చాలా రకాల ఫిల్టర్స్ అనేది ఉండడం జరుగుతుంది సో మీ పేస్ యొక్క కలర్ అనేది చేంజ్ చేయడానికి అలాగే బ్యాక్ గ్రౌండ్ కలర్ చేంజ్ చేయడానికి అలాగే మన యొక్క డ్రెస్ కలర్ చేంజ్ చేయడానికి అయితే ఇక్కడ మనకి చాలా రకాల ఫిల్టర్స్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇందులో మీరు మీకు కావాల్సిన ఫిల్టర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు మీకు కావాల్సిన ఫిల్టర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కొన్ని ప్రో వర్షన్స్ ఉంటాయి సో అవి అయితే మనకైతే ఫ్రీగా ఉండవు సో ఇక్కడ మీరు మీకు ఓన్లీ ప్రీ వర్షన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకు అడ్జస్ట్ అని ఉంటుంది సో దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ మీ యొక్క బ్రైట్నెస్ కావచ్చు అలాగే చూసుకున్నట్టయితే కాంట్రాక్ట్స్ కావచ్చు ఇవంతా మీరైతే సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు సో ఈ విధంగా మీ ఫోటోకి ఈ ఎఫెక్ట్స్ అలాగే బ్రైట్నెస్ ఇవన్నీ సెట్ చేసుకున్నాక నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే పైన మనకు ఒక ఎక్స్పోర్ట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది సో దాని మీద ప్రెస్ చేయండి సో ఆ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీరు ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ అనేది రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు వీడియో అని ఉంటుంది అలాగే ఇక్కడ మనం సైజ్ సెట్ చేసుకుని ఉంటుంది అలాగే మన వీడియో అనేది ఎన్ని నిమిషాల వరకు ఉండాలనేది సెట్ చేసుకున్న ఆప్షన్ కూడా ఉంటుంది అలాగే వీడియో క్వాలిటీ కూడా సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది సో ఇందులో మీరు కావాలనుకుంటే ఈ సెట్టింగ్స్ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు సో అవసరం లేదనుకుంటే కింద ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి సో దాని మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క వీడియో అనేది మీ యొక్క మొబైల్ గ్యాలరీలో సేవ్ కావడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ మీరు ఆ వీడియో కనుక ఓపెన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీగా మీరు ఈ అప్లికేషన్ యూజ్ చేసి అయితే మీ యొక్క ఫోటో అనేది ఒక అదిరిపోయే రేంజ్లో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లలో ఈవిడెన్స్ షేర్ చేయండి